ఓపెన్ టాక్కి స్వాగతం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 21వ రోజు చిత్తూరు జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గంలో కొనసాగడం జరిగింది. మొత్తంగా ఇప్పటి వరకు 21 రోజుల్లో 278 కిలోమీటర్లు ఆయన పాదయాత్రలో భాగంగా నడిచారు. అయితే 21వ రోజు మాత్రమే సత్యవేడు నియోజకవర్గంలో దాదాపు 17.2 కిలోమీటర్లు తన పాదయాత్ర కొనసాగడం జరిగింది. ప్రతిరోజులాగానే ఈరోజు కూడా విద్యార్థులు కొంత ముఖాముఖి కార్యక్రమాలతో పాటు ఆ పాదయాత్రలో కూడా అనేక వర్గాలకు చెందిన ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకుని దాని మీద తక్షణమే కొన్ని పరిష్కార మార్గాలను కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అయితే నిన్న ఒక ఆ ఘటన చోటు చేసుకుంది. ఏంటంటే, లోకేష్ గారి పాదయాత్ర సందర్భంగా గతంలో లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్న సమయంలో డెక్సాన్ కంపెనీని తీసుకురావడం జరిగింది. సో ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఆ బస్సులో వెళుతున్న సందర్భంలో లోకేష్ గారి పాదయాత్ర అట్టే వెళుతుంది. సో ఆ సందర్భంలో ఒకసారి ఆయన ఎవరైతే ఆ ఉద్యోగులు ఉన్నారో వారందరితో కూడా కలిసి మాట్లాడటం జరిగింది. మాట్లాడిన తర్వాత కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇది నేను తెచ్చిన డెక్సాన్ కంపెనీ, నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ఈ 4 ఏళ్లలో ఇలా తెచ్చిన కంపెనీ ఏదైనా ఒకటి చూపించుకోగలడా అని చెప్పి ఆయన ప్రశ్నించండి. దాన్ని నేను మొత్తం కూడా సోషల్ మీడియాలో ఏదైతే లోకేష్ గారి ఈ డెక్సాన్ కంపెనీకి వెళ్ళే ఉద్యోగులతో మాట్లాడటం జరిగిందో ఇదంతా కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సో మొత్తంగా 21వ రోజు పాదయాత్రకు సంబంధించిన పూర్తి విశేషాలను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా యువగళం జనవాణిలో లోకేష్ గారు ఏమన్నారో ఒకసారి ముందుగా చూద్దాం. యువగళం జనవాణి 21వ రోజు 16/2/2023 బైర్రాజు కండ్రిగా కేవీబీపురం మండలం సత్యవేడు నియోజకవర్గం చిత్తూరు జిల్లా, నీకు మానవత్వం అనేది ఉందా జగన్మోహన్ రెడ్డి అంటూ లోకేష్ గారు ప్రశ్నించారు. ఎందుకో ఒకసారి చూద్దాం. పాదయాత్ర దారిలో ఉండగా ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్త నన్ను తీవ్రంగా కలిసివేసింది. విశాఖ కేజీహెచ్లో కన్నుమూసిన చంటిబిడ్డ మృతదేహాన్ని తల్లిదండ్రులు తమ స్వస్థలమైన పాడేరు తీసుకువెళ్లేందుకు ఆసుపత్రి సిబ్బందిని అంబులెన్స్ కోసం ప్రాధేయపడినా పట్టించుకున్న నాదుడే లేడు. గత్యంతరం లేని అభాగ్యులు స్కూటీ పైన విశాఖ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడేరు తీసుకెళ్లారు. బిడ్డను కోల్పోయిన గర్భశోకంలో నా తల్లిదండ్రులు పడిన కష్టం విన్నాక ఎంతటి బండరాతి గుండెలైనా కరుగుతాయి. మానవత్వం ఉన్న ఎవరికైనా కళ్ళు చెమరుస్తాయి. జీవితమంతా రక్త చరిత్రతో నిండిన జగన్మోహన్ రెడ్డిలో మాత్రం చలనం ఉండదు. నిరుపేదలు చనిపోతే కనీసం అంబులెన్స్ సౌకర్యం కల్పించలేని అసమర్థుడమైన నీకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఉందా జగన్ రెడ్డి? నువ్వు సీఎం కావడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. సో ఇది అంటే వాస్తవంగా నిన్న జరిగిన ఘటన ఏంటంటే, నిన్న విశాఖలో ఏదైతే కేజీహెచ్ ఆసుపత్రిలో ఒక చంటిబిడ్డ కొన్ని నెలల మాసాలను ఒక చంటిబిడ్డ చనిపోవడం జరిగింది. సో ఆ చంటిబిడ్డను అక్కడి నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడేరు తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ కోసం ప్రయత్నించినా దొరకలేదని, ఆసుపత్రి సిబ్బందికి చెప్పినా కానీ ఎవరూ పట్టించుకోలేదని ఆయన చెప్పడం జరిగింది. సో అలాంటి సందర్భంలో పాప ఆ మృతదేహాన్ని ఒక స్కూటీ పైన ఆ తల్లిదండ్రులు ఇద్దరు, వాస్తవానికి ఒక చంటిబిడ్డ చనిపోయిందంటే ఆ బాధ ఎలా ఉంటుందో మనకు తెలుసు. సో అంతటి బాధలో కూడా 120 కిలోమీటర్ల దూరాన్ని ఒక స్కూటీ మీద తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. సో ఈ విషయం నేను పాదయాత్ర మార్గ మధ్యంలో ఉండగా నాకు తెలిసింది. నా కళ్ళు చెమర్చాయి. ఎలాంటి వ్యక్తులకైనా సరే ఇది బాధ కలిగించే అంశమే కానీ జీవితమంతా రక్త చరిత్రతో నిండిపోయిన జగన్మోహన్ రెడ్డికి ఇలాంటివి పట్టవు. ఒక అంబులెన్స్ సౌకర్యం కల్పించలేని నీకు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉందా జగన్ రెడ్డి అని చెప్పి నిన్న లోకేష్ గారు ప్రశ్నించడం జరిగింది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు, అంబులెన్సులు మీరు ఫోన్ చేసిన 30 నిమిషాల్లో కుయి 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 అనుకుంటూ వస్తాయని చెప్పి అంబులెన్సులను ప్రారంభించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి ఎందుకని ఇప్పుడు అంబులెన్స్ దొరకలేదు రాష్ట్రంలో? అంబులెన్సులు లేక, లేదా అక్కడ లేక దొరకలేదా, లేదా ఉన్న అంబులెన్సులు పనిచేయటం లేదా? ఎందుకు అంబులెన్స్ దొరకలేదు? సో ఒక చంటిబిడ్డ మృతదేహాన్ని తీసుకువెళ్ళడానికి అంబులెన్స్ దొరకలేదంటే ఇక రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ విషయం మీద లోకేష్ స్పందించడం జరిగింది. ఇకపోతే రాయపేడులో యువతీ యువకులతో సమావేశమయ్యాను. రాము అనే యువకుడు మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వటం లేదు, జాబ్ క్యాలెండర్ ఇస్తామంటే మోసపోయాం, పెద్ద పెద్ద చదువుకుని నిరుద్యోగులుగా మిగిలిపోయాం, మా సమస్య ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అంటే రాము అనే కుర్రోడు, మేము పెద్ద పెద్ద అంటే డిగ్రీ బీటెక్ ఎంటెక్ దాకా వరకు చదువుకున్నప్పటికీ ఉద్యోగాలు ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు, జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి జగన్ రెడ్డి మమ్మల్ని మోసం చేశాడు, మేము నమ్మి మోసపోయామని చెప్పి లోకేష్ గారితో ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు 2.4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని,
ప్రతి జనవరి 1న ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేసి ఆ మంత్ లోనే వాటిని ఆ నోటిఫికేషన్లు కూడా విడుదల చేస్తామని చెప్పి తాను ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన మాట. తను బైబుల్, భగవద్గీత, ఖురాన్ అనే మేనిఫెస్టోలో కూడా ఇదే విషయం రాశారు, ప్రతి జనవరి 1న ఉద్యోగ క్యాలెండర్ అని. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 4 జనవరి 1 వచ్చినా కానీ ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. 4 క్యాలెండర్లు ఇవ్వాల్సింది, కేవలం 1 క్యాలెండర్ మాత్రమే ఇచ్చారు, అందులో కూడా 5-10 ఉద్యోగాలు మాత్రమే. సో దీని మీద రాము అనే ఒక యువకుడు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. సౌందర్యాన్ని చెల్లి మాట్లాడుతూ, నేను బీటెక్ చదువుకున్నా ఈ ప్రభుత్వం వాళ్ళకం చూశాక ఉద్యోగం వస్తుందని నమ్మకం పోయింది, మీ ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు కల్పించాలని కోరింది. సో సౌందర్య అనే ఒక మహిళ మాట్లాడుతూ, నేను బీటెక్ చదువుకున్నాను కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళకం చూసిన తర్వాత నాకు ఉద్యోగం వస్తుందనే నమ్మకం అయితే నాకు లేదు, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా ఖచ్చితంగా మాలాంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఆ లోకేష్తో చెప్పుకోవడం జరిగింది. శివకుమార్ అనే సోదరుడు మాట్లాడుతూ, చాలామంది యువత గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్నాం, కష్టపడి చదివి పరీక్ష రాసినా ఉద్యోగం రావటం లేదు, అందులోనూ అవినీతి జరుగుతుంది, లంచాలు తీసుకుని యువతను మోసం చేస్తున్నారని వాపోయాడు. సో శివకుమార్ అనే ఒక యువకుడు ఏమంటున్నాడంటే, మేము ఆల్రెడీ గ్రూప్స్ అంటే ఏపీపీఎస్సీ ద్వారా విడుదలయ్యే గ్రూప్స్ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నామో, వాస్తవానికి నోటిఫికేషన్లు అరకొరగా వస్తున్నాయి, వాటిలో కూడా అవినీతి అక్రమాలకు తావు తీశారు, తెరదీశారు, మాలాంటి వారికి ఉద్యోగాలు రావటం లేదు, వాటిని అమ్మేసుకుంటున్నారని చెప్పి ఆ యువకుడు చెప్పడం జరిగింది. గత ఏడాది గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి జగన్ అనుకో ఒక్క ఉద్యోగానికి 50 కోట్లు బేరం పెట్టి అమ్ముకున్నారని కొందరు వచ్చి నన్ను కలిసి చెప్పారు. సో రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏపీపీఎస్సీ ద్వారా విడుదలయ్యే నోటిఫికేషన్లో గ్రూప్ 1 అనేది కొంచెం పెద్ద నోటిఫికేషన్. సో ఆ నోటిఫికేషన్లో ఒక్కొక్క పోస్టుని 50 లక్షలకు అమ్ముకున్నారని చెప్పి కొంతమంది లోకేష్కి చెప్పినట్లుగా లోకేష్ ఇక్కడైతే చెప్పడం జరిగింది. ఐఏఎస్కు ఎంపిక అయిన వారు కూడా రాష్ట్రంలో గ్రూప్ 1కు ఎంపిక కాని విషయం నా దృష్టికి వచ్చింది. ఐఏఎస్ అంటే సివిల్స్, అంటే మన రాష్ట్రం నుంచి సివిల్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు, సివిల్స్ అంటే దేశం మొత్తం మీద పోటీపడి రాసే ఒక పరీక్షలో సివిల్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు మన రాష్ట్రం నిర్వహించే గ్రూప్ 1 పరీక్షలో మాత్రం క్వాలిఫై ఎందుకు కాలేదు, ఈ విషయం కూడా నా దృష్టికి వచ్చింది. సో ఇది ఖచ్చితంగా ఇందులో ఏదో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి లోకేష్ గారు ఆరోపించడం జరిగింది. ఈ సందర్భంగా యువతి యువకులకు నేను చెప్పేది ఒకటే, అన్యాయం జరిగినప్పుడు ఎదిరించి పోరాడితేనే న్యాయం జరుగుతుంది, యువత భవిష్యత్తు కోసం అరాచక ప్రభుత్వంపై పోరాడటానికే నేను యువగళం పాదయాత్ర ప్రారంభించాను, నాతో కలిసి అడుగులు వేయండి, ఈ అరాచక పాలన అంతమొందించి ప్రజాపాలన తెచ్చుకుందామని చెప్పి చెప్పడం జరిగింది. పాదయాత్ర దారిలో ఎంఎంఏ రాజుల కండ్రిగ వద్ద డిక్సాన్ కంపెనీ బస్సులో ఆ సంస్థ ఉద్యోగులైన అక్క చెల్లెళ్లను కలిశాను, నన్ను చూసిన వెంటనే వారి మోములో ఆనందం జీవితంలో మర్చిపోలేను, నేను ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన ఆ కంపెనీ ఈరోజు వేలాది మందికి ఉపాధిని చూపుతుంది. ఆల్రెడీ మనం ఇందాకే స్టార్టింగ్లో చెప్పుకున్నాం, ఏదైతే లోకేష్ గారు తీసుకొచ్చిన ఒక డిక్సాన్ అనే కంపెనీ ఉందో, నాడు మినిస్టర్గా ఉన్నారు ఆయన, ఐటీ మినిస్టర్గా, సో తీసుకొచ్చిన కంపెనీ ఉందో, ఆ కంపెనీకి సంబంధించిన ఉద్యోగుల మొహంలో నేను ఆనందం చూశాను, ఆ ఆనందం నా జీవితంలో నేను మర్చిపోలేను, నేను ఎప్పుడో నాటిన ఒక విత్తనం ఈరోజు వేలాది మందికి ఆ నీడనిచ్చేదిగా మారిందని చెప్పి లోకేష్ గారు ఆనందాన్ని పంచుకోవడం జరిగింది. ఆ ఉద్యోగులను చూశాక నా మనసు గర్వంతో ఉప్పొంగింది, నేను నాటిన ఓ చెట్టు నీడను వేలాది మంది బ్రతుకుతున్నారు, ఒక ప్రజానాయకుడికి ఇంతకంటే సంతోషం కలిగించే అంశం ఏముంటుంది. ఈ సందర్భంగా సీఎంకు నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను, అధికారం ఈరోజు ఉండొచ్చు, రేపవచ్చు, పదవిలో ఉన్నప్పుడు మనం చేసే పనులు శాశ్వతం. హైటెక్ సిటీ మొదలు నిన్నటి కియా మోటార్స్ వరకు వేలాది పరిశ్రమలు తెచ్చిన చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల గుండెల్లో, ముఖ్యంగా యువత మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన దాదాపు 4 ఏళ్లలో కూల్చివేతలు ఉన్న పరిశ్రమలను బెదిరించి పక్క రాష్ట్రాలకు తరిమివేయడం తప్ప ఫలానా పరిశ్రమను నువ్వు తెచ్చావని ఒక్కటైనా చూపించగలవా జగన్మోహన్ రెడ్డి? అంటే చంద్రబాబు గారు నాడు హైటెక్ సిటీ మొదలుపెట్టి రాష్ట్రంలో కియా పరిశ్రమ వరకు అనేక పరిశ్రమలు తీసుకొచ్చారు, ఆయన యువత మధ్యలో ఆయన చిరస్థాయిగా మిగిలిపోతారు, ఈ 4 ఏళ్లలో నువ్వు తీసుకువచ్చిన పరిశ్రమ ఇది అని నాలాగా నువ్వు చూపించగలవా జగన్ రెడ్డి అని చెప్పి లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ చేయడం జరిగింది. సో ఇది 21వ రోజు యువగళం జనవానికి సంబంధించి. ఇకపోతే పేపర్ క్లిప్పింగ్స్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో లోకేష్ గారి పాదయాత్ర ప్రతిరోజులాగానే 21వ కూడా ఆద్యాంతం ప్రజా నిరాజనంతో కొనసాగింది. పోలవర్షం మహిళల నిరాజనం అని చెప్పి అడుగు అడుగునా కూడా యువతతో పాటు ఈరోజు మహిళలు కూడా కొద్దిగా ఎక్కువ సంఖ్యలో అయితే పాల్గొన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఈ సందర్భంగా
కొంతమంది తమ సమస్యలు చెప్పుకుంటూ పది మంది కోసం చనిపోతే ఆదుకోలేదని చెప్పి ఒక వ్యక్తి అంటే రాయ చెరువుకు పడిన ఆ లీకేజీ దాని గురి లీకేజీని అడ్డుకునే క్రమంలో తూములో ఇరుక్కుపోయి ఒక వ్యక్తి చనిపోతే ఆదుకోమని ఎన్నిసార్లు మేము మొరపెట్టుకున్నా కానీ ఆదుకోలేదని చెప్పి కొంతమంది చెప్పి చెప్పడం జరిగింది. సో ఇక్కడ రైతులతో మాట్లాడుతున్న లోకేష్, రైతులతో కూడా నిన్న సమావేశం నిర్వహించి వారు రైతుల సమస్యలను తెలుసుకోవడం జరిగింది. వైకాపా వారికే ఉద్యోగాలని చెప్పి ఒక వ్యక్తి, చంద్రబాబు హయాంలో మా గ్రామంలో అపోలో పరిశ్రమ రావడంతో మా ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందింది. ప్రస్తుతం వైకాపా అధికారంలోకి రావడంతో తేదేపా సానుభూతి పనులను పక్కన పెట్టి వైకాపాకు చెందిన వారినే ఉద్యోగులు కాంట్రాక్టు పనులు ఇస్తున్నారని చెప్పి ఒక యువకుడు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇకపోతే ఇక్కడ జనసందోహం మిద్దెపైకి చేరిన అభిమానం అని చెప్పి, అంటే ఏదైతే జనం ఉన్నారో రోడ్డు చాలని పక్షంలో ఇలాగ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్ మీద కూడా ఎక్కి లోకేష్ గారిని చూడటానికి ప్రజలు ఉత్సాహం చూపించారు. దీనికి సంబంధించిన వార్త ఇది. ఇంకా కొంచెం లోతుగా కొన్ని ముఖ్యాంశాలు పరిశీలించే ప్రయత్నం చేస్తే, సో నిన్న లోకేష్ గారు ఏమన్నారంటే యువత కూడా రాజకీయాల్లోకి రావాలని చెప్పి నిన్న లోకేష్ గారు పిలిపివ్వడం జరిగింది. గతంలో కూడా చంద్రబాబు గారు యువత రాజకీయాల్లోకి రావాలి, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పడం, లోకేష్ గారు ముఖ్యంగా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలో యువతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం, అత్యధిక సీట్లు కూడా వారికి కేటాయిస్తామని చెప్పి ఆల్రెడీ గతంలోనే చెప్పడంతో పాటు, నిన్న కూడా లోకేష్ గారు యువతతో మాట్లాడుతూ మీరు అంటే యుద్ధం అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వరకు మాత్రమే కాదు, క్షేత్రస్థాయికి వచ్చి మీరు కూడా పోరాడాలి, మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని చెప్పి యువతను కూడా రాజకీయాల్లోకి రావాలని చెప్పి నిన్న ఆహ్వానించడం జరిగింది. పోరాటం యువత రాజకీయాల్లోకి రండి, పోరాటం సాగించాలంటూ పిలుపు యువత అయితే నిన్న ఈ సందర్భంగా ఒక ఆసక్తికర ఘటన ఏంటంటే, నేను ఎంఎస్సీ చేసి ప్రజాసేవ చేయాలన్న ఆశతో రాజకీయాల్లోకి వచ్చా, సర్పంచ్గా గెలిచా, కానీ పంచాయతీలకు నిధులు ఇవ్వకపోగా ఖాతాల్లోని సాధారణ నిధులను ప్రభుత్వం లాగేసుకుంటుంది, దీనివల్ల ప్రజాసేవ చేయలేకపోతున్నా, ఇలాంటప్పుడు యువత రాజకీయాల్లోకి రావటం ఎందుకని చెప్పి సురేష్ అనే ఒక సర్పంచ్ అక్కడ మాట్లాడటం జరిగింది. అంటే ఒక యువకుడు మంచి చదువుకుని ఏదో ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో పంచాయతీ సర్పంచ్గా గెలిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు మొత్తం లాగేసుకుంది, పంచాయతీ నిధులు ఇవ్వకపోగా ఉన్న సాధారణ నిధులు కూడా వెనక్కి తీసేసుకుంది, ఇప్పుడు నేను నా పంచాయతీ పరిధిలో ఏ పని చేయలేని పరిస్థితిలో ఉన్నాను, మరి ఇలాంటప్పుడు యువత రాజకీయాల్లోకి వచ్చి ఏంటి ఉపయోగం అని చెప్పి సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మన అందరికీ తెలుసు పంచాయతీ నిధులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీలు ఎంత ఇబ్బంది పడుతున్నాయో, పంచాయతీలో ఏ పని జరగకపోగా కేంద్రం ఇచ్చిన పంచాయతీ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిన విషయం మన అందరికీ తెలిసిందే. సో దానికి సంబంధించి నిన్న ఒక ఆసక్తికరణ ఘటన జరిగింది. అలాగే కొంతమంది యువత టీడీపీ వచ్చిన తర్వాత వారికి ఏం కావాలో కూడా అడగడం జరిగింది. నేను బీటెక్ చదివాను, ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా, ఉద్యోగం దొరకడం లేదు, టీడీపీ వచ్చాక మాలాంటి యువతకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి సౌందర్య అనే ఒక మహిళ మాట్లాడటం జరిగింది. అలాగే ప్రభుత్వ పాఠశాలలు విలీనం వల్ల డిఎస్సి అభ్యర్థులు నష్టపోయారని, మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ పోస్టులు వెంటనే విడుదల చేయాలని దోము అనే ఒక యువకుడు పేర్కొనడం జరిగింది. ప్రత్యేక హోదా వస్తే నిరుద్యోగులు అవకాశాలు వస్తాయని జగన్ రెడ్డిని సీఎంని చేశాం, ప్రత్యేక హోదా రాలేదు సరికదా, ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్నాయి, టీడీపీ వచ్చిన తర్వాత అయినా కేంద్రంపై పోరాడి ప్రత్యేక హోదా తీసుకురావాలని చెప్పి శేఖర్ అనే యువకుడు మాట్లాడటం జరిగింది. అపోలో టైర్స్ పరిశ్రమలో వైసీపీ నాయకులు దౌర్జన్యంతో స్థానిక యువతకు సరైన ఉద్యోగాలు రావటం లేదు, మీ ప్రభుత్వం వచ్చాక అడ్డుకట్ట వేయాలని చెప్పి, అంటే ఆల్రెడీ ఏదైతే గతంలో వచ్చిన అపోలో పరిశ్రమ ఉందో టీడీపీ హయాంలో, ఆ పరిశ్రమలో ఇప్పుడు వైసీపీ నాయకుల దౌర్జన్యం పెరిగిపోయి యువతకు ఉద్యోగాలు రావట్లేదు, దాన్ని కొద్దిగా మీరు వచ్చిన తర్వాత కంట్రోల్ చేయాలని చెప్పి ఒక యువకుడు మాట్లాడటం జరిగింది. సో ఇది నిన్న యువకులతో మాట్లాడిన సందర్భంలో ఆ యువకులు వారికి ఉన్న సమస్యల గురించి, అలాగే టీడీపీ వచ్చిన తర్వాత వారు ఏమి కావాలనుకుంటున్నారు అని దాని గురించి డైరెక్ట్గా లోకేష్ గారితో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడటం జరిగింది. సో పాదయాత్ర ఆశాంతం ఎలా జరిగింది అనే దాని గురించి కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో పలకరింత పొలకింత యువగళం పాదయాత్రలో బ్రహ్మరథం, పొలంలో మహిళలు రైతు కూలీలతో మాట్లాడుతున్న ఆ లోకేష్ అని చెప్పి ఇక్కడ ఒక రావడం జరిగింది. అంటే లోకేష్ గారే పాదయాత్ర సందర్భంగా మార్గ మధ్యంలో ఉన్న కొన్ని పొలాలను కూడా పరిశీలించి అక్కడున్న రైతులతోనూ రైతు కూలీలతో కూడా మాట్లాడి
ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అలాగే వారేయో కొన్ని సమస్యలు చెప్తే వారికి టీడీపీ వచ్చిన తర్వాత మేము పరిష్కరిస్తామని చెప్పి కూడా వారితో మాట్లాడటం జరిగింది. ఇకపోతే నిన్న లోకేష్ గారి సభలకు కానివ్వండి, పాదయాత్రలో కానివ్వండి, జనసంఘం ఎప్పటిలాగానే భారీగా తరలివచ్చారు. రెవెన్యూ పోలీసు అధికారులతో వాగ్వాదాన్ని తెలియని తెలుగుదేశం పార్టీ నాయకులు, అంటే ఎప్పటిలాగానే తెలుగుదేశం పార్టీ నాయకులు యువగళం పాదయాత్రలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక చోట ఇబ్బందులు గురి చేస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి టీడీపీకి పోలీసులకు మధ్య ప్రతిరోజు యుద్ధం జరుగుతూనే ఉంది. ఇది అంతిమంగా నిన్న లోకేష్ గారి పాదయాత్రకు సంబంధించి. ఇకపోతే ముఖ్యమైన అంశం ఇది. నిన్న లోకేష్ గారు మనం ఆల్రెడీ ఇప్పటికే చెప్పుకున్నాం, ఇదిగో నేను తెచ్చిన డిక్సాన్, ఈ అక్క చెల్లెళ్ళు అందులో ఉద్యోగులే, నువ్వు ఒక కంపెనీ అయినా తెచ్చావా సీఎం జగన్ను ప్రశ్నించిన లోకేష్. నిన్న మొత్తానికి కూడా ఈ విషయం కొంచెం హైలైట్ అయిందని చెప్పవచ్చు. ఏదైతే లోకేష్ గారు గతంలో ఐటీ మినిస్టర్గా ఉన్న సమయంలో ఒక డిక్సాన్ అనే కంపెనీని తీసుకురావటం, దానిలో ఇప్పుడు వందలాది మంది మన ఆంధ్రాకు చెందిన యువతే అక్కడ పనిచేయటంతో ఆ మార్గ మధ్యంలో వారు కరెక్ట్గా ఆఫీస్కి వెళ్లే సమయం, లోకేష్ గారి పాదయాత్ర అటుగా వెళుతున్న సమయంలో ఒకసారి ఆ బస్సును ఆపి లోకేష్ గారు ఆ బస్సు ఎక్కగానే కూడా వారంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. అంటే ఆ కంపెనీ ఎవరు తెచ్చారనేది వాస్తవంగా అందులో పనిచేసే వారందరికీ అవగాహన ఉంటుంది. ఎందుకంటే కంపెనీ ఎప్పుడు వచ్చింది, ఎవరు ప్రభుత్వంలో వచ్చింది అనేది వారందరికీ తెలుసు. సో వారందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. లోకేష్ కూడా వారి మొహంలో చిరునవ్వుని చూసిన తర్వాత నా మనసు గర్వంతో ఉప్పొంగింది, నేను గర్వంగా చెప్పుకోగలను, నేను నాటిన విత్తనం ఈరోజు ఒక వృక్షంగా మారి ఇలాంటి ఎంతోమంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది, ఒక నీడగా ఉపయోగపడింది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ నాలుగేళ్లలో తెచ్చిన కంపెనీ ఏదైనా ఉందా, నువ్వు తెచ్చిన ఒక్క కంపెనీ అయినా తెచ్చావా, ఇలా నాలాగా చూపించు అని చెప్పి ఇదిగో డిక్సాన్, ఏదైతే డిక్సాన్ ఇది బస్సు, ఇందులో ఉద్యోగులు ఉన్నారు. ఇది డిక్సాన్ బస్సు వెళుతున్న సందర్భంలో అక్కడ పేరు ఏదైతే ఉందో డిక్సాన్ టీవీ అని చెప్పి ఒక పేరు అయితే ఉందో దాన్ని లోకేష్ గారు స్వయంగా సెల్ఫీ తీసుకుని చూపించడం జరిగింది. ఇదిగో బస్సు, ఇందులో ఉద్యోగులు ఉన్నారు, వీళ్ళంతా అక్క చెల్లెళ్ళే, ఆ రోజు నేను ఉపాధి కల్పించానని చెప్పి గర్వంగా చెప్పుకున్నారు. సో ఇది సోషల్ మీడియాలో కూడా కొంచెం వైరల్గా మారింది. ఒక ప్రజానాయకుడికి ఇంతకంటే ఏం కావాలి అంటే రాజకీయాల్లో ఇవాళ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, కానీ మనం చేసే పనులు శాశ్వతంగా ఉంటాయి. అలాంటి నాయకుడు చంద్రబాబు గారు. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమైనా చేశాడా, ఉంటే చూపించండి అని చెప్పి అదే జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ సవాల్ విసరడం జరిగింది. ఇది అంతిమంగా 21వ రోజు పాదయాత్ర ఏదైతే సచివేడు నియోజకవర్గంలో సాగిందో దాదాపు 17.2 కిలోమీటర్ల పాదయాత్ర జరిగింది. ఇప్పటివరకు దాదాపుగా 278 కిలోమీటర్ల పాదయాత్రను అయితే పూర్తి చేసుకోవడం జరిగింది. మార్గ మధ్యంలో అనేక వర్గాలకు చెందిన ప్రజలు, యువత, ముఖ్యంగా మహిళలు కూడా లోకేష్ గారిని కలవటం, వారి సమస్యల గురించి చెప్పడంతో పాటు లోకేష్ గారు కూడా యువతకు మేము వచ్చిన తర్వాత ఏం చేస్తామనే దాని మీద కొన్ని స్పష్టమైన హామీలు ఇవ్వడంతో అక్కడున్న ప్రజలు, స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఫైనల్గా ఇది 21వ రోజు యువగళం పాదయాత్రలో లోకేష్ పాదయాత్రకు సంబంధించిన హైలైట్స్.